ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ బాధ్యత జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అప్పగిస్తూ రిటర్నింగ్ అధికారిగా సీఈసీ నియమించింది అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఎంవివీఎస్ మూర్తి మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ జి సృజనను సిఈసి నియమించింది ఈ రెండు స్థానాలకు మార్చి ఇరవై రెండున ఎన్నికలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి మార్చి ఇరవై ఆరున ఓట్ల లెక్కింపు చేసి మొత్తం ప్రక్రియను మార్చి ఇరవై ఎనిమిదిన ముగించేలా అధికారులు నిర్ణయించారు మూడు జిల్లాల్లో పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వీరిలో విశాఖ ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు విజయనగరం ఐదు వేల రెండు వందల ఎనిమిది శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటి మంది ఓటర్లు ఉన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి మార్చి ఐదు వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు మార్చి ఆరున నామినేషన్ పత్రాల పరిశీలన ఎనిమిదవ తేదీ వరకు ఉపసంహరణ ఉంటాయి